హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వాట్సాప్ ఫుల్ స్క్రీన్ స్టేటస్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేస్తేనే అలైట్ మోషన్ అనే యాప్ అయితే టైప్ చేస్తేనే మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించేది మీకు అలైట్ మోషన్ యాప్. ఇది 10 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉంటుంది ప్లే స్టోర్లో. అంటే మీకు నో ప్రాబ్లం, డైరెక్ట్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ చేస్తూనే చూడండి, ఇలా వస్తుంది. వీడియో కోడింగ్ పర్ఫార్మెన్స్ అని వస్తుంది. ఇది ఒక 1 మినిట్ దాకా టైం తీసుకుంది. ఇది అయిపోతూనే నెక్స్ట్ మీరు కింద ప్లస్ బటన్ అయితే క్లిక్ చేయండి. అది చేస్తూనే మీకు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు లాస్ట్లో ఎడిట్ ఆప్షన్కి అయితే రండి. మీకు మధ్యలో చైన్ లింక్ ఉంది కదా, అది తీసేయండి. మీరు వాట్సాప్ స్టేటస్ కాబట్టి మీకు ఈ 2 రెవల్యూషన్స్ అయితే యూస్ చేయండి. 864x1920 రెవల్యూషన్ కానీ, 1080x2340 రెవల్యూషన్ కానీ, బోత్లో ఏదో ఒకటి మీరు అంటే సెలెక్ట్ ఆ రెవల్యూషన్ అయితే క్లిక్ చేసుకోండి. మీరు న్యూ ప్రాజెక్ట్ కాడ మీకు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ఇవ్వచ్చు. నేను స్టేటస్ అయితే ఇచ్చాను చూడండి, స్టేటస్ అని రాస్తున్నాను. ఇప్పుడు క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ అయింది కదా, ప్లస్ బటన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇమేజ్ అండ్ వీడియోస్ అలో చేయాలి. ఇప్పుడు ఏదో ఒక ఫైల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇప్పుడు 90 డిగ్రీస్కి అది 90 డిగ్రీస్కి అయితే తీసుకొని రండి, క్లిక్ చేస్తానే. నెక్స్ట్ దాని కింది ఆప్షనే మీరు ఆరో మార్క్ కింద ఉంది కదండి, ఆరో మార్క్ కింద క్లిక్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ప్లే వస్తుంది. ఇప్పుడు ఆరో మార్క్ క్లిక్ చేస్తే మీరు స్వైప్ చేసే కొద్దీ స్క్రీన్ అనేది ఎన్లార్జ్ అవుతూ వస్తుంది. మీరు ఖచ్చితంగా ఎంత కావాలంటే అంత సీట్ స్క్రీన్ అయితే ఫిట్ చేసుకోండి. అది ఫిట్ చేసుకుంటానే మీకు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఫిట్ చేశాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూసాను. చూడండి, వీడియో అయితే ప్లే అవుతుంది, అంటే ఫుల్ స్క్రీన్లో ప్లే అవుతుంది చూడండి. ఇప్పుడు మనం ఇదే కాకుండా మీరు దీంతో మీరు ఎఫెక్ట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీ నేమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ సింబల్ కొడితే సేమ్ అండి, ఇమేజ్ కానీ వీడియో కానీ. అంటే మామూలుగా మీరు ఏబీ మామూలుగా స్టేటస్ చూస్తారు కదా, ఏబీ అని ఉంటుంది. ఏబీ అనేది వాళ్ళ లోగో పెట్టుకుంటారు. మనకు కావాలంటే మన లోగో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మన నేమ్ అయినా పెట్టుకోవచ్చు. నాది గురు టెక్ ఇన్ తెలుగు ఛానల్. సో నేను గురు టెక్ ఇన్ తెలుగు ఛానల్ నేమ్ అయితే అక్కడ పైన డిస్ప్లే టైప్ చేస్తున్నాను చూడండి. ఆ పైన మీకు గ్రీన్ క్రజర్లో గురు టెక్ ఇన్ తెలుగు అని పడింది, ఎంటర్ కొడితేనే అయిపోయింది. సేమ్ మళ్ళీ అన్ని ప్లేస్ కొట్టండి, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ సేమ్. 90 డిగ్రీస్ దాన్ని మూవ్ చేయాలంటే సేమ్ అంటున్నాయి. వీడియో ఎలా మూవ్ చేసినామో అలానే నేమ్ కూడా మూవ్ చేయాలి. సేమ్ వీడియో ఎలా జూమ్ చేసినామో అలా జూమ్ చేయాలి. మీకు ఇంకా టెక్స్ట్ కలర్ కూడా ఫ్రాంట్ స్టైల్ కానీ కలర్స్ కానీ ఏవైనా మార్చుకోవచ్చు అండి. చూడండి, ఆడ ఉండే కలర్స్ కాకుండా ఇంకా మీరు పిక్ చేసుకోవచ్చు. అంటే ఇంకా నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మీకు ఏది కావాలంటే ఆ కలర్ అయితే యూస్ చేయొచ్చు. మీరు చూడండి, గురు టెక్ ఇన్ తెలుగు అనేది టాప్ కానీ బాటమ్ కానీ మీకు స్క్రీన్ సైజ్ అడ్జస్ట్ చేసుకుని ఆ నేమ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. మీరు చూడండి, నేను నేమ్ సైజ్ డిక్రీస్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు డిక్రీస్ చేశాను, అంటే మీకు టాప్ ఎన్ కానీ బాటమ్ ఎన్ కానీ మీకు వీడియోలో ఎక్కడ కావాలన్నా ఆ నేమ్ అయితే మీరు ప్లేస్ చేయొచ్చు. మీరు ప్లేస్ చేయొచ్చు ప్లస్ మీ లోగో ఏదన్నా అంటే చిన్న లోగో కూడా ప్లేస్ అయితే చేయొచ్చు. చూడండి, డైరెక్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్లే చేస్తే మొత్తం లోగో నేను జస్ట్ 10 సెకండ్స్కి మాత్రమే పెట్టినానంటే అంటే ఆ కొంచెం 10 సెకండ్స్కి వస్తుంది. మీకు లోగో మొత్తం ఎంటైర్ వీడియో కావాలంటే ఆ ఇప్పుడు నేను చూపించే గురు టెక్ అనే ఎల్లో బార్ మొత్తం మీకు ఎల్లో లైన్ వచ్చేసి మీకు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు సేమ్ 30 సెకండ్స్ అనేది ఎల్లాట్ చేస్తే మీకు 30 సెకండ్స్ వస్తుంది. లేదంటే ఇప్పుడు 10 సెకండ్స్ వచ్చింది చూడండి, ఈ వీడియో ఇప్పుడు ప్లే చేసే లాస్ట్ వరకు వీడియోకి అయితే ఏం రావట్లేదు చూడండి. 20 సెకండ్స్ అయింది మొత్తం, ఇప్పుడు ఆ కొంచెమే. ఇప్పుడు అది ఫుల్ చేసినామంటే మీరు చూడండి, ముందుకు లాగితే ఆ టైం డ్యూరేషన్ చూపిస్తుంటుంది. టైం 0.4 సెకండ్స్, 0.3 సెకండ్స్, నెక్స్ట్ 0.2 సెకండ్స్, అట్లా 0.1 సెకండ్ అండ్ 0.0 సెకండ్స్. అంటే మీకు వీడియోతో పాటు స్టార్ట్ అవుతుంది. అంటే మీకు లాస్ట్ అట్లనే 30 సెకండ్స్ వరకు దాని అట్లనే మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు 30 సెకండ్స్ వరకు సేమ్ మీ వాట్సాప్ స్టేటస్ ఎంతసేపు ఉంటే అంతసేపు నేమ్ అయితే రన్ అవుతుంది. అలానే మీరు ఏమైనా బ్లర్ ఎఫెక్ట్స్ కానీ మీ ఫో ఇమేజెస్ ఏదైనా మధ్యలో ప్లే అయ్యేది కానీ మళ్ళీ ఇంకా మీకు ఏది కావాలనే అది అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. మీరు కింద చూడండి, సేమ్ ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా టెక్స్ట్ వీడియోస్ ఎనీథింగ్ మీరు ఏది కావాలంటే అది అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఫుల్ లెంత్ నేమ్ కావాలంటే సేమ్ అది ఎన్లార్జ్ చేసేస్తే మొత్తం ఫుల్ లెంత్ లైన్ అయితే వస్తుంది. మీకు ఈ యాప్ ఎవరైనా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో ఎక్స్పోర్ట్ చేస్తే మీకు ఈ వీడియో అనేది కన్వర్ట్ అవుతుందండి. ప్రిపేరింగ్ ఫర్ ఎక్స్పోర్ట్ వీడియో అయితే కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అవుతూనే నెక్స్ట్ చూడండి, కొంచెం టైం ప్రాసెస్ తీసుకుంటుంది కన్వర్ట్ కానీకి. నేను ఫార్వర్డ్ చేస్తాను చూడండి, 1 మినిట్ అని వచ్చింది కదా, నేను ఫార్వర్డ్ చేసేసాను. వీడియో అయితే కన్వర్ట్ అయిపోతూనే మీకు సేవ్ అండ్ షేర్ అనే ఆప్షన్స్ వస్తాయి. సేవ్ చేస్తే మీ డివైస్లోకి సేవ్ అవుతుంది. షేర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్కడైనా ఫార్వర్డ్ చేయొచ్చు. నేను వాట్సాప్ స్టేటస్లో అయితే ఇప్పుడు ప్లేస్ చేస్తాను చూడండి, ఫుల్ స్క్రీన్ ఎలా వస్తుందో చూపిస్తా చూడండి. చూడండి, వీడియో ప్లే చేస్తున్నా. ఇప్పుడు ఫుల్ స్క్రీన్ చూడండి, మొత్తం మీరు
వాట్సాప్కి ఎంత ఫుల్ స్క్రీన్ ఉంటే అంత ఫుల్ స్క్రీన్ అయితే వచ్చింది. ఒకవేళ మీకు వాటర్ డ్రాప్ డిస్ప్లే ఆర్ ఏ డిస్ప్లే అయినా సరే అది ఆటోమేటిక్గా సింక్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం గురు టెక్కింగ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.